మేము చేరడానికి వచ్చిన కృపను బట్టి స్తోత్రం. ప్రశస్తమైన నీ యొక్క తండ్రి నామంలో మరొకసారి మేము కలుసుకోనడానికి నీవు ఇచ్చిన భాగ్యం బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ యొక్క తండ్రి లైవ్ని చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి. దేవ, ఈ యొక్క సమయంలో ఒక హోమ్ సిరీస్లో భాగంగా వాక్యమును ధ్యానించబోచుండగా వినగల చెవిని గ్రహించగల హృదయమును మీరు మాకు దయచేయండి. నీ యొక్క వాక్యము ఆ యొక్క హృదయంలో మంచి నేలను పడిన విత్తనము వలె ఫలించి అభివృద్ధి చెంది అనేకులకు అది దీవెనగా ఉండడానికి సహాయము దయచేసి నీవే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అందరూ బైబిల్ తెరచి ఎఫెసీలకు రాసిన పత్రిక 4:13 మనం చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:13, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మరొకసారి ఈ యొక్క మాటను మనం చదువుకుందాం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఫిలిప్పీ యొక్క సంఘానికి అక్కడ ఉన్న ప్రజలకు తన గురించి చెప్తూ అంటున్నాడు ఏమనంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మన దేవుడు మనలను బలపరిచే దేవుడు. మన దేవుడు మనలను తన యొక్క శక్తితో నింపి నడిపించే దేవుడు. మన దేవుడు మనలను వెన్ను తట్టి చేయి పట్టి నడిపించే దేవుడు. ఉన్నత స్థితికి మనలను చేర్చగల సమర్థుడు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఏమనంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఈ యొక్క మాట ఈ నేటి కాలంలో ప్రతి ఒక్క విశ్వాసి చెప్పేలా ఉండాలి. ఎందుకునంటే ప్రతి ఒక్క మనిషి కూడా బలహీనుడే. ఎందుకునంటే తాను కొందరికి శారీరకంగా బలహీనతలు ఉంటాయి, కొంతమందికి ఆత్మీయంగా బలహీనతలు ఉంటాయి, కొంతమందికి ఆరోగ్యపరంగా బలహీనతలు ఉంటాయి, మరికొంతమందికి ఆర్థికంగా వారి యొక్క జీవితంలో బలహీనత ఉంటుంది, మరికొంతమందికి మానసికంగా బలహీనతలు ఉంటాయి. ఈ యొక్క లోకంలో అనేకమైన బలహీనతలు మనం చూడగలం. కొంతమందికి వారి యొక్క కుటుంబం బలహీనత అయితే కొంతమందికి వారి యొక్క నెగిటివ్ థాట్స్ అనేవి బలహీనతగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి వారి యొక్క జీవితంలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ప్రతి ఒక్కరూ బలవంతులే, అంతేకాదు ప్రతి ఒక్కరికి ఒక బలహీనత అనేది ఉంటుంది. ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఏమని అంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మన దేవుడు మనలను బలపరిచే దేవుడు. ఎప్పుడు అంటే మనలను మనము దేవుని యొక్క చేతికి అప్పగించుకున్నప్పుడు. ఎప్పుడు అని అంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఉదయమునే లేచి, దేవా ఈ యొక్క దినము నేను చేయవలసిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క పనిలో నీ యొక్క సహాయాన్ని నాకు దయచేయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రార్థించాలి, ఉదయాన్నే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి ఏమని అంటే, దేవా నేను బలహీనులను అయినను నీవు నన్ను బలపరిచినట్లయితే ప్రతి ఒక్క కార్యమును నేను చేయగలను. మన దేవుడు ప్రతి ఒక్క కార్యమును కూడా ఆయన సఫలపరచుటకు సమర్థుడు. ఆయన అంధకారములో ఆయన శూన్యములో సమస్తమును సృజించిన దేవుడు. మనము చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు ఏమనంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను, ఎందుకంటే దేవుని యొక్క కృప మీద నేను ఆధారపడుతూ ఉన్నాను, దేవుని యొక్క శక్తి మీద నేను ఆధారపడుతూ ఉన్నాను, దేవుని యొక్క బలమును నేను పొందుకుంటూ ఉన్నాను, నా యొక్క బలహీనతలో నేను అధికంగా అతిశయిస్తూ ఉన్నాను, ఎందుకంటే నా యొక్క బలహీనతలో దేవుడే నా యొక్క బలము. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క మాటను చెప్పగలగాలి ఏమని అంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలిగాను. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క మనిషికి తను కృంగిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి తాను చేదాటిపోయిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. తాను నిరాశపడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకెందుకు నా యొక్క జీవితం అనుకునే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఒక విశ్వాసి తాను విశ్వాసంగా చెప్పగలగాలి ఏమని అంటే, నా దేవుడు ప్రతి
సానుకూల పరిస్థితుల్లో కూడా గొప్ప కార్యమును చేయడానికి సమర్థుడు. నా యొక్క దేవుడు ఎండిన భూమిని సైతము ఆయన గొప్ప వర్షంతో, ఆయన తొలకరి వానతో, కడవరి వర్షముతో ఆయన నింపే దేవుడు. మోడు పారిపోయిన జీవితములను ఆయన చిగురింపజేయగలడు. మారాగా ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన మధురంగా మార్చగలడు అని మనం విశ్వసించే వారిగా ఉండాలి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు యొక్క గొప్ప విశ్వాసాన్ని మనం చూడగలం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఒక విశ్వాసి నమ్మాలి ఏమని అంటే దేవుడే తన యొక్క బలమని. ఒక విశ్వాసి నమ్మాలి ఏమని అంటే దేవునికి సమస్తము సాధ్యమని. ఒక విశ్వాసి నమ్మాలి ఏమని అంటే దేవుడు బలపరిస్తే ఒక వ్యక్తి సాధించలేనిది అంటూ ఏమీ లేదు. ఒక విశ్వాసి ఉదయాన్నే నమ్మాలి ఏమని అంటే దేవా నీ యొక్క శక్తికి ఏది అసాధ్యము కాదు. ఒక విశ్వాసి ఉదయాన్నే ప్రార్థించాలి ఏమని అంటే నేను నమ్మిన దేవుడు బలవంతుడు గనక ఆయన శక్తితో నన్ను నింపినట్లయితే నేను చేయబోయే ప్రతి ఒక్క కార్యాన్ని నేను గొప్పగా ముగించగలను, నేను చేయబోనుకున్న ప్రతి ఒక్క పనిని గొప్పగా నేను సాధించగలను అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ యొక్క లోకంలో ఒక ఆయన అన్నాడు ఏమనంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఈ యొక్క 5 మాటలను నీవు నీతో పలుకు ఏమనంటే ఐ క్యాన్ డూ ఎనీథింగ్, నేను ప్రతిదీ సాధించగలను అని ఒక విశ్వాసి ఉదయాన్నే చెప్పాలి. ఇంకొకటి గాడ్ ఈజ్ విత్ మీ, ఏమనంటే దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పాలి. మూడవది గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్, దేవుడు ఏదైనా చేయగలడు అని చెప్పాలి. నాలుగవది దిస్ ఈజ్ మై డే, ఇది దేవుడు నాకు ఇచ్చిన దినం. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు తన యొక్క కృపచేత నాకు ఇచ్చి ఇంకనూ నా యొక్క జీవితంలో ఆత్మీయంగా ముందుకు కొనసాగడానికి, ప్రార్థన జీవితంలో ముందుకు కొనసాగడానికి, ఆరోగ్యంగా అభివృద్ధిని చూడడానికి, కుటుంబ పరంగా ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుడు మరొక దినమును నాకు ఇచ్చాడు. దిస్ ఈజ్ మై డే అని నమ్మాలి. అంతేకాదు ఇంకోటి ఏమిటంటే ఐ విల్ రీచ్ మై గోల్స్, ఇంకోటి ఏమిటంటే నేను ఖచ్చితంగా నా యొక్క గమ్యానికి నేను చేరగలను ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి అని ఒక విశ్వాసి ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో ఉదయాన్నే లేచిన వెంటనే చేయవలసిన తనతో తాను చెప్పుకోవలసిన 5 మాటలను ఒక ఆయన చెప్పాడు ఏమనంటే గాడ్ ఈజ్ విత్ మీ, దిస్ ఈజ్ మై డే, ఐ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఐ విల్ రీచ్ మై గోల్స్ అని ఒక ఆయన అన్నాడు. ఎందు మనము అనుదినము మనం లేచినట్టునే మనము ప్రార్థించాలి, దేవుని యొక్క బలమును మనం కోరుకోవాలి. ఎందుకంటే మన దేవుడు బలపరిచే దేవుడు. అంతేకాదు దేవుడు మనం బలపరిస్తే, దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటే మన యొక్క జీవితంలో గొప్ప క్రియలను ఆశ్చర్య కార్యములను మన జీవితంలో మనము చూడగలం. ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఇంకా సందేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. దేవా, ఇటు రీతిగా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన రీతిని బట్టి స్తోత్రం. నీవు మమ్మల్ని బలపరిచే దేవుడు. ఎప్పుడైతే మేము ఉదయమున నీ యొక్క సన్నిధిలో మేము ప్రార్థిస్తామో ప్రతి ఒక్క కార్యమును మీరు మా యొక్క జీవితంలో సఫలపరిచే దేవుడవు. దేవా, ప్రతి ఒక్క కార్యమును గొప్పగా మేము ముగించడానికి శక్తిని దయచేసే దేవుడవు. నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను. పౌలు చెప్పిన రీతిగా అట్టి విశ్వాసమును, అట్టి నమ్మకమును, అటు నిరీక్షణను మేము కలిగి ఉండే కృప దయచేయండి. అనుదినము నువ్వు ఇంకొక నూతన దినమును నువ్వు కేవలము మా యొక్క జీవితంలో మేము ఎదగాలని ఆశీర్వదించబడాలని మేము మా యొక్క తండ్రి మార్గంలో నీ యొక్క మార్గంలో మేము ముందుకు కొనసాగాలని నువ్వు మాకు దయచేస్తున్నావని మేము ఎరిగి ముందుకు కొనసాగే కృప దయచేయండి. అనుదినము నూతన వాత్సల్యతో మీరు మమ్మల్ని నింపి నడిపించిన రీతిని బట్టి స్తోత్రం. మరి ముఖ్యంగా ఈ యొక్క నూతన దినమును బట్టి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో పనిబాటుల్లో తోడయ్యనండి. నీ యొక్క దీవుని ఆశీర్వాదములు మీరు మాపై కుమ్మరించండి. ప్రతి ఒక్క పనిని మీరు మమ్మల్ని ప్రతి ఒక్క పనిలో మీరు మమ్మల్ని దీవించండి. మా యొక్క చేతుల కష్టాల జీతమును మేము అనుభవించే కృపను దయచేయండి. ఈ యొక్క దినం మేము విన్న వాక్యమును మేము మా యొక్క హృదయంలో ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, దానిని మేము మంచి నెలను పడిన విత్తనం అవ్వాలి, అది ఉండడానికి సహాయం దయచేయండి. దుష్టులు దానిని తెలిపోకుండా దేవ మేము
మీరే వాటిని ఖాయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, నీవు సర్వము చేయగల సమర్థుడు అని నమ్మకంతో విశ్వాసంతో మేము ముందుకు కొనసాగే కృప దయచేయమని మా దేవా మీకు స్థుతులు చెల్లిస్తూ యేసునామ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.